అన్నదానం చేస్తే ఒకవేళ నా భర్త అయ్యో నా కొడుకు రెత్తు కోరిక అన్నదానం చేస్తా రాటా అని తప్పున రాకపోతాడు అత్త ఏర్పాటు చేసి నా భర్త గెలబోతాడు అనుకున్నది. ఆకులు బంగారు, పోకులు బంగారు, అచ్చంద్ర బంగారు, మాణిక్యాలు బంగారు, తప్పులు బంగారు, పది ముద్దలు బంగారు, పడత బంగారు, పొరక బంగారు, సొప్పదంట బాలిక బంగారు, గంధం చక్కల మాల కట్టాలి, మాల మీద నేను నోము నోముకోవాలి. మా పూడు పుట్ల అన్నవండి అన్నదానం చెయ్యవారు. మరి భగవంతుని నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడైనా ఎడిపోరు. ఇయర భగవంతుని నేను నమ్ముకోని పూజ పడతాను. గౌరీవతం నోము నోమిన వారికి నోము చెమకూర్చును భగవంత. నా భర్త నాకు గల రావాల పాపాత్రులు పాడైపోవాలి. ఐదేళ్ళ ఆరతి పదేళ్ళ పొప్పది వచ్చింది ఎక్కడ ఉన్నావు నాయన మూడు గెలవాడ ముక్కుంటుంది అపతికాళ్ళ బాంధవ నాథ రక్షక పూజ పరిత్ర గంగోధరుడ గరుడమణి వినాయక తండ్రి పరమేశ్వర ఈశ్వర జగదీశ్వర కరణ కంఠమాల పాయమం పాయమం పరత్నడి గంపద కరణి నెరవేమల కనబడతలేరా. 12 సంవత్సరాల లోపు నా భర్త నాకు గల రావాలి. నా పిల్లలు ఎక్కడ ఉన్నా శ్రీమంగా నా దగ్గరికి రావాలే పాపాత్రులు పాడైపోవాలని గంధం చక్కెర మాల మీద నోము నోముతున్నారమ్ము. చంద్రరేఖ చరిత్ర ఇక అక్కడ ఉన్నాయి. మరి నోముకుంటా మాత్రమే నేను భరతనాట్యం చేసుకుంటా భగవంతుని ధ్యానం చేసుకుంటా మాల మీద అక్కడ ఉన్నదా. మరి ఎనవల స్వామి గుడి కాదు చూడుతా భరత తల్లిని లేచి వారింట తోలినాక పిల్లలు లేచి క్యావు నేర్తా అంటే ఏడు చేటి పిల్లల ఎడవ చేత చూకొడతాడు. ఆకలైన పిల్లలు ఎడవ చేత చూకొడితే నిద్రపోతారా? ఇగత్తదో అగత్తదో అని చూడదు గంటకే తీసుకొస్తారు అన్నాడు. గంటకో ఈ 3 గంటలు 4 గంటలు దాటిపోతుంది తన భార్య తలబెడిరా. ఇగత్తదో అగత్తదో అని చూడమో అతను బయలు బయలు తెల్లారు బ్రహ్మదాలు మరి కూడా ఊళ్ళు ఊజి ఊళ్ళు తెల్లారు కరుగోలు ఊజి కళ్ళు తెల్లారి కుర్రంగ పోతు ఓడిచి ఏడై తల్లి తన భార్య తలబేడి కత్తలేదు బాబా. అప్పుడు హనుమాన వత్తనే ఉన్నది ఎప్పుడు హనుమాన వస్తుంది పులీంద్ర మహారాజు వాని భార్య ఆపది గడియాలు ఉన్నదా లేక నా భార్యను చూసి కన్ను ఎదిరి మాయమాటలు చెప్పి తీసుకెళ్ళిండ అని గప్పుడు హనుమానం వస్తుంది. హనుమానం వచ్చి మరి వారి ఇల్లు ఎక్కడ అడుక్కుంటా అడుక్కుంటా పోయి తల్లి చేతికి పిల్లలు అందిస్తారని ముఖం అయితే చూస్తలేడు. ఎడమ చేత ఇద్దరు పిల్లలు పట్టుకొని ఊళ్ళకి వస్తాడు. వారి ఇల్లు ఎక్కడో అడుక్కుంటా అడుక్కుంటా పోయి తల్లి చేతికి పిల్లలు అందిస్తారా అని ఎడమ చేత పిల్లలను పిల్లలను ఆయన ఎంబడి తోడిన
దూరానికి కష్టంలో ఉన్నవాటి మరింత కష్టంలో ఉండవే. ఎందుకయ్యా అంటే మా ఊరేళ్ళు రాదు, దుర్గపతి రాదు, మంచుడు అనుకున్నావా? గట్టి కనిపించిన అమ్మాయి కనిపిస్తే ఓరియోడు లంగా దొంగ, వారికి ఆలిపిల్లలు ఎక్కడ అన్నప్పుడు దారిగుండ తల్లు వారి అమ్ముడు వారు బ్రహ్మణ ముళ్ళయ్యాడు. రామచంద్రరేఖ నీ కంటికి నిద్ర లేకున్నా, ఒంటికి సుఖం లేకున్నా, ఒంటి మీద ఆయన వస్త్రం లేకున్నా, నీ మిగుది వారి కన్ను ఎదిరి మాయ వాడలు చెప్పి నిన్ను చెల్లి అని పిలిచి నిన్ను బావారు పిలిచి నిన్ను గుర్రెక్కించి కోరిపోయి గుర్రాన్ని అడిగిన ఎక్కడాగి నిన్ను చిత్రహింస వెళ్తాడు, నువ్వెక్కడున్నావు అని అత్తరే బాబా. చేసుకొని బాగా పడుకుంటేటప్పుడు కొడుకుల ముఖం చూస్తాను. నేను వీళ్ళవరు మందలిచ్చి మాట్లాడి వారి ఎంత వెళ్ళి కాబట్టి కొడుకుల ముఖం చూడండి తప్పదని ఇక కొడుకుల ముఖం అందా చూస్తున్నా. ఐదేళ్ల పిల్లలు అయినా కానీ మరి అవే
తండ్రి తెలివకు అడుగుతలేడు, ఈ తండ్రి తెలిసి చెప్తలేడు. కొడుక ఈ ఊరిలో రాదు, నీ ఎవరికి ఇట్లా తీసుకెళ్ళలేదు అంటే నా కొడుకులు ఇప్పటికే కూడుతారని గుమ్మిల వారిని కోసమే తేజరెడ్డి కడుపుల బాడ కడుపులో పెట్టుకుని సాధంగా ఏడేళ్ల పిల్లలు సంఖ ఎత్తుకుని అన్నవాడంగా సంఖకాయ కాస్తాను, పుదాన్ ఎత్తుకుని అన్నవాడంగా పుదంకాయ కాస్తా ఉన్నది. ఏడేళ్ల పిల్లలు వెళ్ళినాడు కన్నతాన్ని కొడుకులతో ఏమంటా ఉన్నాడు. ఈ చిన్నగైతే కాదు ఆడుకోడు, ఊళ్ళో ఉన్న ప్రజలు తలుపులు తాళాలే సేరు సరికెళ్ళ మధ్య మన పూజ తల్లి ఉండదు అన్నవాడు కాస్త చిన్న ఆడుకోరు అన్నాడు. మరి వదిలిగల్ల పుసావా, మరి మరతి మరతి మరి పూజాల పేరు మీద పూజాల అమ్మయ్య గారి పేరు మీద మరి తింటి తాగు పేరు ఆడే నాడు మర్చిపోదు సత్యన వాళ్ళకు ఓని ముసుకెత్తి సత్యనాథీవి స్వర్గవంతురాట మరి పేరు మీద మరి వరద పదిన గల్ల పుసావ మరి పదకొండు రూపాయలు ఆనాడు మాత్రమే చూడగా కన్న తరుడయ్యా అన్నవర్ ఏడు ఆ ఇద్దరు పిల్లలు ఏం చేసి ఆ పిల్లగల్లో ఆడవేడి వచ్చింది వాళ్ళు అయితే ఆ పిల్లలు ఏమన్నారయ్యా, మా అమ్మ నాకు అన్నం పెడితే మా నాన్న బదిలీ చెప్తాడు మీ అమ్మ దగ్గర పోయి అన్నం తెచ్చాపు అంటే అదే ఈ సంగతి ఏందో మా విధులు వాళ్ళ అని ఇద్దరు పిల్లలు కనతండ్రి వేడికి వచ్చిండ్రే కనతండ్రి వేడికి వచ్చి ఏడుచుకుంటూ వచ్చే కొడుకులు చూసి కొడుక మీరు పోగా నవ్వుకుంటే మీరు రాగా ఏడుచుకుంటూ వస్తారు ఆడుకున్న కాడ మీ సాటి పిల్లలు మిమ్మల్ని కొట్టిరా తిట్టిరా కోపగించిరా ఎందుకే ఏడుచుకుంటూ వస్తారు నాయన అన్నాడు. అని తండ్రి అత్త అంటే అప్పుడు ఎవరు ఓట్లేవరు తిట్టలే మాలోనే ఒక మాట కలిగింది అడగస్తున్నాను ఏ తనయుడైనా జనకుని అడగవలసిన మాట అడగాలి అడగరాని మాట అడిగిన మనసు బాధ పెట్టకూరు నాయన అన్న తండ్రి ఒక్కనే పెడతావు అన్న తల్లి ఏది ఏ తల్లిన కనీ భూమి మీద వారు ఎత్తే చూడలేదు తీసుకొచ్చుకుని సాదుకున్న పిల్లల మేము బుచ్చాక మావాళ్ళు అనిపోయిందా అన్న తల్లిది నానా కొడుకులారా ఏడేళ్ల పిల్లలైనా మీకు అవ ఉంటుందని తెలవక మీరు అడగలే నేను తెలిసి చెప్పలే అడగు మీద అవ ఉంటదని గుడితే అబ్బాయి అడిగి మర్చిపోయిన దుఃఖం మళ్ళీ చిర్రా కొడుక మనది కాదు ఈ దేశం మనది కాదు మనది పులియందరగిరి మీరు పుట్టిన నాడికి ఇట్లా మీరు పుట్టినా ఇంకా దూరేగల వైపు కట్టుబట్ట చూడు ఎన్నో కొడితే అడవిలో ఎన్నెన్నో బాధలు పడుకుంటే ఈ ఊళ్ళో కచ్చినాం ఈ ఊరేని తోడు మిమ్మల్ని నన్ను అడవల్ల సాగు గుడికాడ ఉంచి మీ తల్లి ఊళ్ళోకి పోతే మరి మీ తల్లి చూసిన కళ్ళు ఎదిరి చెల్లి 100 రూపాయలు చీరం ఒప్పుమని ఇచ్చి నన్ను బావాలి లేపి మాయామాడాలి చెప్పి అని ఆ కన్న తండ్రి అప్పుడు చెప్పినప్పుడు ఆ ఇద్దరు పిల్లలు అనేవి కన్న తండ్రి కాళ్ళ మీద పడ్డారు కాళ్ళ మీద పడ్డప్పుడు ₹30 ఇచ్చింది అప్పుడు మళ్ళీ
అయ్యో ఈ ఉల్య కనుకనే మనం ఇంకెంతకాలం ఉంటాం నాన్న, తెలిసిన కొందరు తెలియనోళ్ళు కొందరు ఎవరన్నా ఉండి కనుకనే అయ్యో కావాలని మన ఊరే వాళ్ళు తీసుకుపోయిందంటే మనకి ఎంత నాన్న ఈ ఉల్య ఉండద్దు అన్నారే అవ్వం. కొడుకులా ఊరుకోని అందుకెళ్ళి వేరే ఊరికి పోతాను పోతాను.